ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ఆత్మీయ స్పర్శ అనే దైవ వాక్యపు కార్యక్రమంలో మరి పాల్గొని దేవుని మాటలు వినినట్లుగా దేవుడు చూపిస్తున్న ప్రేమను బట్టి దేవుడు నడిపిస్తున్న నడతలను బట్టి ఆయన మార్గాన్ని చూపిస్తున్న రక్షకుని బట్టి మనం ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైన అందరిని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యాన్ని ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత్రం నింపి భయంకర దినాల్లో సైతమునైనా నీ కృప వెంబడి కృపను మా పట్ల కనపరుస్తూ మా జీవితాలకు కాసిన మేలును, మా శరీరాలకు కాసిన స్వస్థతను, మా కుటుంబానికి కాసిన సమస్త విధమైన సమాధానాన్ని, సంఘములకు కాసిన క్షేమాన్ని నాకు మాకు అనుగ్రహించేస్తున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, నీ లేఖన భాగ సత్యాలు వినగనట్టుగా అనేక రీతిలో నాయన మా కొరకు ముందుగానే ఏర్పాటు చేసబడిన ఈ యంత్రాంగాన్ని బట్టి, ఈ యంత్రాంగాల ద్వారా నాయన నీ మాటలు వినగనట్టుగాను ప్రకటించినట్టుగాను నాకును మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ యంత్రాంగం ద్వారా నీ స్వార్థను ప్రకటిస్తుండగా నీ స్వార్థలన్న శక్తిని సంపాదించుకొని అనేకులు నీకు వెలుగులుగా జీవించేదిలో నీ వాక్యపు వెలుగునైనా ఎవరైతే ఆశతో వినగలిగినట్టుగా నీ పాదసన్నిధి చేరుతున్నారో అయ్యా, ఇప్పుడు లైవ్ ద్వారా వింటున్న వారి పట్ల గాను అయ్యా, తర్వాత యూట్యూబ్ ద్వారా నీ మాటలు వింటున్న వారి పట్ల న్యాయం జరుగుతుందిగా, న్యాయాధిపతిగా నీ తోడుగా ఉండి వారికి కాసిన మేలును సమృద్ధికరంగా దయచేసి మీరు వైపొందమని, ఈ కార్యక్రమం అంతటికీ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకొచ్చున్నాను తండ్రి, ఆమే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన ఇదిన ముందు మనకు జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చెప్పిన మాట నవంబర్ మాసం యొక్క ఆ వాగ్దానం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, జకరియా గ్రంథం 9:12 వందకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఇదే మాట ప్రకారంగా మరి దినమందు లేఖన భాగాన్ని మనం విన్నాం. ఇంతకుముందు టీవీ ద్వారా వెలువరిచిన, టెలికాస్ట్ చేయబడిన ఆ వాక్యాన్ని మనం విన్నాం. అయితే ఈ దినము కూడా ఇదే పదాన్ని, ఇదే వాక్యాన్ని, లేక ఇదే వాగ్దానాన్ని చేతపట్టి కొన్ని వివరణలు తెలియపరచాలని ఆశపడుతున్నాం. బంధకాలను పడి ఉండి అన్న మాట చూస్తున్నాం. అంటే బంధకములలో పడి ఉండి కూడా పడి ఉన్న వారికి ఏం కలిగింది అంటే నిరీక్షణ కలిగింది. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూపులు. ఏమిటి ఎదురు చూపులు అంటే, నన్ను విడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను రక్షించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను విమోచించడానికి ఒక ఆయన లోకానికి వచ్చాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అని ఒక ఉన్నతమైన ఆశతో ఆయన వైపు చూస్తూ, ఆయన నన్ను విడిపించగలిగిన దేవుడు అన్న సత్యాన్ని ఎరిగి ఆయన మీద విశ్వాసం కలిగి జీవించినట్లుగా ఆయన వాక్యాలను వింటున్నాం. వినుట వల్ల విశ్వాసం కలుగుతున్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక వినుట వల్ల విశ్వాసాన్ని కలిగిన వారమై ఉండి నా పట్ల, నా కుటుంబం పట్ల, సంఘం పట్ల ఆయన చేసే కార్యాలు ఒక ఉన్నతమైన కార్యాలుగా తీర్చిదిద్దుతాడన్న సత్యాన్ని ఎరిగి నిరీక్షణ అనే పదాన్ని కలిగిన వారమై ఉన్నాం. నిరీక్షణ అంటే ఎదురు చూపులు అన్నమాట మనం చూస్తున్నాం. అదే నెల దిన ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏమిటనగా, ఈ బంధకాల్లో బంధించబడిన వారికి ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉన్నవారు రెండంతలు మేలు పొందాలంటే ఆయన చెప్పిన మాట, మీరు మీ కోటలోనికి ప్రవేశించడన్న మాట చూస్తున్నాం. ఎందుకనగా కోటలో ప్రవేశించకపోవడం గల కారణం ఏమిటి? కోట అంటే మందిరం, ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలోనికి ప్రవేశించకపోవడం గల కారణం ఏమిటంటే, మరలా మొదటిగా మనం చేరాం, మొదటిగా మందిరంలో చేరి ఆరాధించాం, ప్రార్థించాం, ప్రసవేదనతోనూ, కన్నీటితోనూ, వేదనతోనూ ఆయన మన ఆత్మధ్వని వినిపించాం. ఆయన ఆత్మధ్వని విన్నవాడు అంటే మన కుటుంబానికి కాసిన మేలును సమకూర్చాడు. మన జీవన పద్ధతికి కాసిన వ్యాపారం కానీ, ఉద్యోగమే కానీ, అనేక రకాలైన మేలుతో మనల్ని సంతృప్తిపరిచి ఆర్థిక స్థోమత కలిగి జీవించే రీతిలో ఒక ఉన్నతమైన కార్యము చేత మనల్ని స్థిరపరిచాడు. స్థిరపరచబడిన ఆ దేవుణ్ణి విడిచిపెడుతున్నాం. స్థిరపరచబడిన ఆ దేవుణ్ణి మనం విడిచిపెట్టి ఆయనకు దూరముగా వెళుతున్నాం. దూరముగా వెళ్ళి ఎవరికి సమీపస్తులుగా ఉన్నామంటే, ఆయన చేసిన మేలుకు సమీపస్తులుగా ఉంటున్నాం. దేవుని వాక్యంలో స్పష్టంగా ఆయన చేసిన కృపను, ఆయన చేసిన కృపను వెంబడించే వారు కాకుండా కృప ద్వారా పొందిన ఆ మేలులే కానీ, ఉద్యమమే కానీ, వ్యాపారమే కానీ, లేక ఏదైనా సరే ఒక ఉన్నతమైన స్థితిగతులు కలగజేసినప్పుడు దానిని వెంబడించే వారికి ఉన్నామే తప్ప దేవుణ్ణి ఆశ్రయించే వారిగా లేము. ఒకప్పుడు ఆశ్రయించిన మనలను దీవించాడు ఆయన, ఒక భాగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యవంతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామే కానీ భాగ్యమును కలగ చేసిన ఆ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాం. అందుకనే జకరియా గ్రంథకర్త ప్రజలను ఉద్దేశించి ఏమంటున్నాడు అంటే, మరలా అన్నమాట అక్కడ పదాన్ని వాడుతున్నాడు.
మీ కోటలో మరలా ప్రవేశించండి. మరలా అంటే ఒకప్పుడు వచ్చి జారిపోయాం, ఇప్పుడు మరలా ప్రవేశం. ఎందుకు ప్రవేశించాలంటే రెండంతల మేలు, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. మాట చూస్తున్నాను అది ఇదే పదం మీద మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరిగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏమిటంటే, యోబు కూడా 200 ఆశీర్వాదాన్ని పొందాడు. 200 ఆశీర్వాదాన్ని పొందిన ఆయన ఎందువల్ల 200 ఆశీర్వాదం పొందాడంటే, తన స్నేహితులు తన దగ్గరికి వచ్చి తనను హెచ్చరించిన విధాన్ని బట్టి 200 ఆశీర్వాదాన్ని పొందాడు. అదే విధంగా మనము కూడా ఒక ఉన్నతమైన రీతిలో 200 ఆశీర్వాదాన్ని పొందగలట్టుగా దేవుడు అనేక మంది సేవకుల చేత మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనకి బుద్ధి వాక్యమును తెలియపరుస్తున్నాడు. మన ఉపదేశమును ఆయన ఉపదేశాలను మనకు ప్రకటింప చేస్తున్నాడు. ఆయన బోధలను వినిపింప చేస్తున్నాడు. అదే వినిపించేస్తున్న ఆ బోధలను బట్టి, ప్రకటింప చేస్తున్న ఉపదేశాలను బట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మా ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో దాన్ని ఉంచుకోవటమే కాకుండా ఆయన ఉపదేశాన్ని మనం అవలంబించేవారుగా, అంగీకరించేవారుగానో ఆలకించేవారుగా కాదు, అవలంబించేవారుగా ఉండాలని నేను ఎంతమంది యోబు గ్రంథం రాయబడిన మాట. ఎవరు చెప్పారు యోబుకి ఆ మాట? అయ్యా నా ఉపదేశమును అవలంబించము, నా మాటలను మీరు హృదయంలో ఉంచుకోనమని చెప్పిన మాట ఎవరు చెప్పారంటే, యోబు యథార్థవంతుడైనప్పటికీ కూడా యోబుకి కలిగిన ఆ సమస్యలను బట్టి, బాధలను బట్టి దేవుని దగ్గర దూరము కాకుండా ఉన్నట్టుగా తన స్నేహితుడైన వ్యక్తి తన దగ్గరకు వచ్చి హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడో యోబు ఆ హెచ్చరికను ప్రేమపూర్వకంగా స్వీకరించాడు. ప్రేమపూర్వకంగా స్వీకరించి తన హృదయంలో ఎటువంటి బాధ కలిగినప్పటికీ కూడా బాధ గురించి, బాధను బట్టి దేవుణ్ణి విమర్శించిన విధానం కలిగిలేడు. దేవుణ్ణి ప్రేమించాడే తప్ప ఆయన ఏ విధంగా కూడా దేవుణ్ణి దూషించిన విధానం కలిగలేడు. దాన్ని బట్టే రెండంతల ఆశీర్వాదాన్ని పొందినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ ఈ దినము లేఖన వాళ్ళ ఒక పదము మనం చదువుకున్నాం. ఏమిటంటే, నిరీక్షణ గలవారలారా అన్న మాట చూస్తున్నాం. నిరీక్షణ గలవారలారా అంటే ఈ నిరీక్షణ ఎవరికి కలుగుద్ది, ఎలా కలుగుద్ది అన్నది ప్రాముఖ్యం. ఇప్పుడు యోగ భక్తుడు కూడా నిరీక్షణ ఉంది ఆయనకి. తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన భార్యను పోగొట్టుకున్నాడు, తనకున్న ఆస్తంతా పోగొట్టుకున్నాడు. కానీ ఒక నిరీక్షణ ఉంది. ఎలా కలిగింది నిరీక్షణ అంటే, తన సహోదరులు వచ్చి హెచ్చరించిన విధానం బట్టి, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి దేవునితో సహవాసం కలిగి జీవించచ్చు, ఏ విధము చేతనైనా సరే దుర్మార్గపు ఆలోచనలు కానీ దుర్మార్గపు మార్గములుగా నడిచిన విధానము కాకుండా ఒకే మార్గాన్ని ఆయన అనుసరించాడు. అదే దేవుని మార్గము. దేవుని మార్గమును అనుసరించిన విధానం ఎలా కలిగి ఉన్నాడు అంటే, తన స్నేహితుల ద్వారా ఆయనకు. అందుకనే లేఖన భాగంలో మనం చదువుకున్నాం, మీరు యెహోవాను ఆయనను జాగ్రత్తగా వెతికిన ఎడల, రెండమాట మీరు సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమలాడుకుని ఎడల అన్నమాట నేను దినమందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము కూడా దేవుని అందు భయభక్తులు కలిగిన మనల పట్ల, లేక యేసుక్రీస్తునందు విశ్వసించిన మన పట్ల నిరీక్షణ అనేది ఎలా కలుగుద్ది, ఎవరికి కలుగుద్ది అని అంటే, లేఖన భాగంలోనే యోబు గ్రంథంలో కొన్ని మాట చదువుదాం. నిరీక్షణ గలవారలారా అన్న మాట చూస్తున్నాం. నిరీక్షణ గలవారలారా అని చెప్తూ మనం రెండంతటి దీవెన పోగొట్టుకుంటున్నాం. ఎందుకు పోగొట్టుకోవడం? ఆయన సన్నిధిలో మనం చేరలేకపోతున్నాం. కనుక యోబు గ్రంథము ఆయనకి ఎవరికి, ఎటువంటి వారికి నిరీక్షణ కలుగుద్ది, రెండోది ఎటువంటి వారైనప్పటికీ కూడా నిరీక్షణ ఏ విధంగా వారు కలిగి జీవించగలరు, పొందగలరు అన్నది రెండు మూడు వచనాలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథము 4:6 చదువుదాం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన, నీ భక్తి నీకు దారియము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. అంటే నిరీక్షణ కలిగి జీవించాలంటే మన హృదయం ఎలా ఉండాలంటే, యథార్థత కలిగి ఉండాలి. యథార్థత లే, ఎవరి పట్ల యథార్థత అంటే, నిన్ను రక్షించిన ఆ దేవుని పట్ల, నిన్ను ఆశీర్వదిస్తున్న ఆ దేవుని పట్ల, నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఒక ఉన్నతమైన స్థితినిచ్చిన ఆ దేవుని పట్ల యథార్థత కలిగి జీవిస్తే, ఈ యథార్థత నీకు నిరీక్షణ కలగచేస్తుంది అన్నమాట లేఖన భాగాలు తెలియపోసాం. అందుకని అక్కడ అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. ఎందుకు ధైర్యం కావాలి? బంధించబడ్డావు, బంధకాలంలో బంధించబడ్డా, ఏదో ఒక సమస్య అనబడిన బంధము, లేక ఏదో కోపము, లేక ద్వేషము, అసూయ అనే బంధకాలలో బంధించబడ్డా, లేక ఇరుకులతో, బద్దలతో, బలహీనతలతో, సమస్యలతో బంధించబడ్డా, ఇవన్నీ కూడా విడిపించబడినట్టుగా ఆయన చెప్తున్నారు. మన నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ దేన్ని బట్టి కలుగుద్దనంటే, యథార్థ ప్రవర్తన బట్టి నిరీక్షణ ఆధారము కాదన్నాడు. అందుకని అక్కడ స్పష్టంగా మనం గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టదా. నీవు ఏ బంధకాల్లో ఉన్నా, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా, నీకు భక్తి అనేది ఉంది.
దేవుని పట్ల విశ్వాసం అనేది ఉంది. ఈ విశ్వాసంతో ఉన్న భక్తి నీకు ధైర్యాన్ని కలిగించేది కూడా. ఏమిటంటే ఈ బలహీనత నన్నేమి చేయలేదు, ఈ సమస్య నన్నేమి చేయలేదు, ఈ దిగులు, ఈ చిరత, ఈ కలవరపాటు నన్ను ఏమి చేయదన్న ధైర్యము నీలో కలిగి ఉండాలి. ధైర్యం నీలో కలిగి ఉండాలంటే దేవుణ్ణి వెంబడించే విధానంలో నీ హృదయము యథార్థత కలిగి ఉండాలి. ఈ యథార్థత కలిగి ఉంటే ఆయన అంటున్నమాట, అప్పుడు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమవుతుంది. కనుక ఈ భక్తి పరులుగా ఎవరు జీవిస్తారు, యథార్థవంతులుగా ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారు, అంటే ధనవంతుల అధికారము కలిగిన వారా లేక లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారా, ఎవరు యథార్థ ప్రవర్తనతో ఒక నిరీక్షణకు ఆధారభూతులు ఈ లోకంలో జీవించగలరు అంటే అదే యోగ గ్రంథంలో ఒక మాట అంటారా, 5:16. కావున బీదలకు నిరీక్షణ కలుగును. ఒక గొప్ప పదాన్ని మనకు తెలియపోసా. ఎవరికంటే నిరీక్షణ కలిగేదంటే ధనవంతులకు కాదు, అధికారులకు కాదు, రాజులకు కాదు, నాయకులకు కాదు, ఎవరికంట బీదలకు నిరీక్షణ కలుగును. ఎందుకని బీదలకు నిరీక్షణ కలుగుతుందంటే వారు ఎప్పుడు కూడా కష్టాలు పడుతూనే ఉంటారు, ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఒక సమస్య పోతే 10 సమస్యలు వారి మీద పడుతూనే ఉంటాయి. ఎందుకనగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కనుక బీదలైన వారిని ఒక ఉన్నతమైన రాజ్య సంబంధులుగా తీర్చిదిద్దినట్టుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దరిద్రుల కొరకే వచ్చాడు తప్ప ధనవంతుల కొరకు ఆయన రాలేదు. అటువంటి వారికి ఎవరైతే దరిద్రులుగా దీనులుగా ఈ లోకంలో జీవిస్తున్నారో అటువంటి వారి పట్ల బీదలకు అన్నమాట చూస్తున్నామా. అక్కడ దీనులకు కూడా కాదు, ఎవరికంట బీదలకు అన్నమాట స్పష్టంగా రాయబడి. ఎవరికి నిరీక్షణ కలుగుతుందంటే బీదలకు నిరీక్షణ కలుగునని 16వచనం. అందుకని ఇంకో మాట అంటారు, అక్రమము నోరు మూసుకును. అక్రమం ఎవరు చేస్తారంటే ధనవంతులే అక్రమంగా ప్రవర్తిస్తారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారే అక్రమంగా ప్రవర్తిస్తారు. కానీ బీదలనివ్వండి వారు క్రమమును పాటిస్తారు. ఏమిటనగా, అయ్యా నేను దేవుని సన్నిధికి సమంగా వెళ్తే, సమయానికి వెళ్తే దేవుడు నా పట్ల న్యాయం తీరుస్తాడేమో అని ఒక నిరీక్షణతో అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే విధానం మనం చూస్తున్నాం. మందిరాలకి ఎవరు ముందుగా వస్తారు, అందరికంటే ముందు ఎవరు వస్తారంటే ధనవంతులు అనేవాడు రాడు, అధికారం కలిగిన వాడు రాడు, పేరు ప్రఖ్యాత కలిగిన వాడు రాడు. వాళ్ళందరూ ఎప్పుడు వస్తారంటే ఎప్పుడో అంత సమయం అయిపోయిన తర్వాత, అందరూ వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్యాన్ని ప్రకటించిన తర్వాత లాస్ట్ ప్రార్థనలో పాల్గొంటారు కొంతమంది వస్తారు, వాక్యం వినే సమయంలో కొంతమంది వస్తారు, ఆరాధన జరిగేటప్పుడు కొంతమంది వస్తారు. కానీ బీదలు అనేవారు ఎప్పుడు వస్తారంటే అందరికంటే ముందు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటారు. ఒకప్పుడు ధనవంతులు ఉన్న మనము కూడా అదే సమయాన్ని పాటించాం. ఎందుకని అప్పుడు కష్టాల్లో ఉన్నాం, అప్పుడు ఇరుకుల్లో ఉన్నాం, అప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుడు కూడా అదే సమయాన్ని మనం క్రమముగా పాటించి ముందుగానే దేవుని దగ్గరకు, ఎందుకంటే భేద స్థితిలో ఉన్నాం, నిరీక్షణతో ఆయన దగ్గరికి వచ్చాం, ఆయన ఆరాధించాం, ఆయన కోటలో ప్రవేశించాం. ప్రవేశించిన మనకు ఒక దీవెనకరమైన మేలుకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన ఆయన చెప్తున్నాడు, ఇచ్చిన దాన్ని మనం వెంబడిస్తున్నాము తప్ప ఇచ్చిన దేవుణ్ణి వెంబడించరా. దేవుడు ఇచ్చిన దేవుణ్ణి మనం వెంబడించకుండా మనం పొందుకున్న దాన్ని అనుసరించే వారిగా, పొందుకున్న దాని కొరకు మనం జీవించే వారు ఉన్నాము తప్ప పొందగలటకు ఎవరు కారకులో ఆయన విడిచిపెట్టాం. ఆయన విడిచిపెట్టామంటే ఆయన మందిరానికి వెళ్ళాం. ఇప్పుడు సహజంగా బీదలో ఉన్న ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తున్నాడు. వ్యాపారం లేని వారికి వ్యాపారాన్ని ఇస్తున్నాడు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇంకా అనేక రకమైన ఆర్థిక స్తోమతను కలిగి జీవించేదిలో దేవుడు ఇస్తున్నాడు. దేవుడు అవన్నీ ఇస్తున్నప్పుడు నీవు నేను చేయవలసింది అంటే వాటన్నింటిని పక్కన పెట్టి ఆయన సన్నిధికి రావాల్సిన సమయంలో ఆయన సన్నిధికి రావాలి. అదే జకరియా ప్రవక్త చెప్పిన మాట, బంధకాలలో బంధింపబడి నిరీక్షణ గలవారలారా మీ కోటలోనికి మరలా ప్రవేశించుడి. ఎందుకు ప్రవేశించాలి? ఆయన కోటలో ప్రవేశిస్తే మానవుడికి వచ్చే లాభం ఏమిటి, విశ్వాసికి వచ్చే లాభం ఏంటంటే రెండంతల మేలు నీకు చేసేదనని నేడు నేను నీకు తెలియచేస్తున్నానని చెప్పిన మాట. కనుక రెండంతల మేలు మనం పొందాలంటే మనకి నిరీక్షణ కావాలి. నిరీక్షణ కలిగిన వారి నుండి మనం ఆయన దగ్గరకు వచ్చేవారిగా రావాలి. ఆయన దగ్గరికి ఎవరు వస్తారంటే, నిరీక్షణ ఎవరికి కలుగుద్దనంటే బీదలైన వారికి నిరీక్షణ కలుగు. అంటే బీదలు అనడానికి నిదర్శనం ఏమిటి అని ఒక పరిశీలన చేస్తే ఈ నిరీక్షణ నీ భక్తి నీకు ధైర్యం పుట్టదా అన్నమాట మనం చూసాం. రెండవ మాట, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా అని చెప్తున్న మాట చూస్తున్నాం. యథార్థ ప్రవర్తన ఏంటంటే కష్టం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి సమయానికి వస్తా, ప్రార్థన చేస్తా, కన్నీటి ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతా, వాక్యాన్ని అంటా, అయ్యా ఈ దినం నా గురించి నా దేవుడు మాట్లాడాడు, నన్ను గద్దించాడు, నా తప్పు నేను సరి చేసుకున్న ఒక ఆలోచన ఉంటా. ఈ ఆలోచన ఉన్నప్పుడు దేవుడు నీ పాపపు గతిని స్థితి మర్చిపోయి నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు నువ్వు బీదగా ఉన్నవాడు ఏమవుతున్నావు అంటే ధనవంతుడికి అవుతున్నావు.
ధనవంతుడైన నీవు ధనాన్ని ప్రేమిస్తున్నావు తప్ప ధనమిచ్చిన వాణ్ణి నువ్వు విడిచిపెడుతున్నావు. అలా విడిచిపెట్టారు కనుకనే ఇశ్రాయేలు ప్రజల జకరయ్య ప్రవక్త ద్వారా తెలియపరచు మరలా నీ కోటలోనికి ఆయన కోటలోనికి ప్రవేశించుడి అన్నమాట చెప్తున్నాడు. ఎందుకంటే రెండంతల మేలు చేస్తానని ఆయన శపించాడు. క్రైస్తవులుగా జీవిస్తున్న మనము కూడా రెండంతల మేలు పొందేవారికి మనం ఉండాలంటే ఆయన సన్నిధికి నిరీక్షణతో రావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అందుకని అక్కడ అంటున్నమాట నీకు నిరీక్షణకు ఆధారం ఏంటి, మన నిరీక్షణకు ఆధారం ఏమిటి, అయ్యా వీరు నిరీక్షణ కలిగిన వారి వల్ల ఉన్నారు అంటానికి ఆధారం ఉంటే మన యథార్థ ప్రవర్తనే నిరీక్షణకు ఆధారము కాదా అని యోబు ప్రవక్త యోబు గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నమాట మనం చూస్తున్నాం. కనుక నిరీక్షణ దేన్ని బట్టి కలుగు, వేదలకు నిరీక్షణ కలుగును అన్నాడు. కానీ వేదలైన వారికి దేన్ని బట్టి కలుగుద్ది నిరీక్షణ, ఇంకా ఎటువంటి స్థితిని బట్టి కలుగుద్దని అంటే లేఖన భాగాలు కొన్ని మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతా దయచేసి. అంటే నిరీక్షణ దేన్ని బట్టి కలుగుద్ది ఒక మనిషికి, ఒక భేదవాడికి కానీ ఒక విశ్వాసికి కానీ నిరీక్షణ దేన్ని బట్టి కలుగుద్దని అంటే అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువుదాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంటే విశ్వాసము ద్వారా ఆయన కృపను పొంది ఈ కృప ద్వారా సమాధానం అనే ఆ శక్తిని సంపాదించుకొని మనం నిరీక్షణ కలిగిన వారమై దాన్ని బట్టి అతిశయిస్తున్నాం అంటాడు. రెండవ మాట అంటాడు, మూడవ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలగ చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఇది దేవుని యొక్క భేదలు అన్న పదానికి ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నాడు. అంటే భేదలైన వారు ఎప్పుడు శ్రమ పడుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, కష్టాలు పాలుతూనే ఉంటారు. వారు ఏ దినము ఆహారం తిన్నారంటే మళ్ళీ రేపటి కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. అటువంటి భేదలను ఏమి సంబోధిస్తారంటే శ్రమ అన్నమాట చూస్తున్నాం. ఎందుకనగా శ్రమలు శాశ్వతంగా ఇచ్చే దేవుడు కాదు ఆయన. ఆయన శ్రమల నుంచి విడిపించే దేవుడు తప్ప శ్రమలు పాలు చేసే దేవుడు కాదు మనం నమ్మిన దేవుడు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచాం, ఆయన కృపయందు మనం బలప ప్రవేశము గలవారమై లోకములు జీవించే ఆ రక్షణ భాగ్యాన్ని చేతపట్టాం. ఆ ప్రవేశ కృప ద్వారా ప్రవేశము కలిగిన వారమై ఉన్నాము. కనుకనే ఆయన ఎందు నిరీక్షణ ఏమిటి, ఆ నిరీక్షణ అంటే అయ్యా నీ కృప ద్వారా నన్ను రక్షించావు కనుక నా కష్టాల నుంచి నన్ను విమోచించగలిగిన వాడు నీవే, విడిపించగలిగిన వాడు నీవే, నన్ను రక్షించగలిగిన వాడు నీవే అన్న సత్యాన్ని ఎరిగి ఒక నిరీక్షణతో దేవుణ్ణి వెంబడించి విధానం ఆ నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాడు. అంటే గౌరవపడుతున్నాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడండి, నన్ను రక్షిస్తాడండి. అంటే రక్షించే ముందు ఏ శ్రమ కలిగినప్పటికీ కూడా, అందుకని అక్కడ అంటున్నమాట దేనిపడ శ్రమ ఓర్పును కలగ చేసేది ఉండాలి. మనం శ్రమ పడుతున్నాం, శ్రమలు బాధపడుతున్నాం, కష్టాలు పాలవుతున్నాం, ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి ధరించాలన్న ఆలోచనతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఇవన్నీ కూడా శ్రమలే. ఈ శ్రమల వల్ల మనం నేర్చుకోవాల్సిన గుణం ఏమిటంటే ఓర్పుతో మనం వెంబడించాలి. అయ్యా ఈ శ్రమ కలిగింది కదా, యోగు జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటే యోగు జీవితం కూడా తన కష్టాన్ని బట్టి ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఓర్పు కలగడానికి గల కారణం తన స్నేహితులు తన ద్వారా హెచ్చరిక చేశారు, బోధించారు ఆయనకి, అయ్యా నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు తప్పిపోవద్దు, కానీ నువ్వు దేవుణ్ణి వెతకాలి, నువ్వు దేవుణ్ణి బతిమలాడుకోవాలి, నీ హృదయంలో ఆయన మాటను ఉంచుకోవాలి, నీ హృదయంలో తన నీ హృదయంతో తన మాటలు పట్టుకొని నీ గుడారంలో చెడు అనేది లేకుండా దాన్ని తీసివేసుకోవాలి, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. అదే శ్రమ ఓర్పును కలిగించేసేది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఓర్పు కలిగిన వ్యక్తుల వల్ల ఏం కలిగిందనంటే యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే యోసేపు కూడా ఎంతో ఓర్చుకున్నాడు. తన అన్నలు తన మీద పగపట్టారు, ఎందుకనగా తండ్రి పేరు తండ్రి దగ్గర నుంచి పేరును సంపాదిస్తాడు, తండ్రి ప్రేమను సంపాదిస్తున్నాడు యోసేపు. ఎందుకంటే అన్నలు చేసిన తప్పులను తండ్రికి చెప్తున్నాడు, అన్నలు చేసిన పాపపు కృత్యాలను తండ్రికి చెప్తున్నాడు. తండ్రికి చెప్పటం వల్ల తన కుమారు చిన్న కుమారుని యోసేపు మీద తండ్రి ప్రేమ పెరుగుతుంది, అన్నల మీదేమో పెద్ద కొడుకుల మీదేమో ద్వేషం పెరుగుతుంది. ఆ ద్వేషము పెద్ద కొడుకుల మీద తండ్రి ద్వేషాన్ని పెంచుతూ పెరుగుతూ ఉంటే ఈ పెద్ద కుమారులు అనబడిన వారేమో చిన్న కుమారుని యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకనగా వారు చేసిన పాపపు క్రియలను తండ్రికి చెప్తున్నాడన్న ఒకే ఒక అక్కసుతో తమ్ముడైన యోసేపును దూషించిన విధానం, గాయపరిచిన విధానం, ఆ గుంటలో పడవేసిన విధానం, అనేక రతలుగా అమివేసిన విధానం మనం చూస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా
తనకు కలుగుతున్న శ్రమను బట్టి యోసేపు నేర్చుకుందంటే ఓర్పు కలిగిన వాడే ఉన్నాడు. ఏ మాట కూడా తిరిగి ఒక మాట కూడా అనకుండా. నేను కూడా మీకులాగే తండ్రికి పుట్టిన వాడినే కదా, మీకులాగే నేను కూడా నీతు మీ తమ్ముడే కదా, నీ రక్త సంబంధికునే కదా, నన్ను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను ఎప్పుడు కూడా తిరిగి ఒక మాట అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో లేదు. అంటే తన శ్రమ పడుతూ శ్రమ పెడుతున్నప్పటికీ కూడా పగపట్టి శ్రమ పెడుతున్నప్పటికీ కూడా యోసేపు ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఓర్పు కలిగిన వ్యక్తిగా కాకుండా ఆ ఓర్పును బట్టి తన పరీక్షను జయించగలిగిన శక్తిని కూడా సంపాదించుకున్నాడు. తన పరీక్ష కలిగింది. అమ్మి వేశారు, ఎక్కడికో అన్య దేశ అన్య రాజు దగ్గరికి కొనుక్కొని వెళ్ళిపోయారు. కొనుక్కొని అక్కడ ఏం చేస్తారో తెలియదు, ఏం చేపిస్తారో తెలియదు. అయినప్పటికీ కూడా యేసుప్రభులో ఉన్న నమ్మకం ఒకటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇది నిరీక్షణ ఆధారం. తన యథార్థమైన ప్రవర్తన అంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. వీరు నన్ను ఏమి చేసినప్పటికీ కూడా, నన్ను ముక్కలు ముక్కలుగా చేసినప్పటికీ కూడా నా దేవుడు నన్ను బ్రతికిస్తాడన్న ఆ గొప్ప నిరీక్షణ యేసుప్రభులో ఉంది. ఉన్నబట్టే ఫలించడు కొమ్మగా ఆయన లోకములు జీవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. యోసేపు అనగా ఫలించడు కొమ్మ అని అర్థం ఇచ్చే పేరును దేవుడు తనకు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఫలించాడంటే ఏ దేశానికైతే బానిసగా అమ్మబడ్డాడో ఆ దేశాన్ని పరిపాలించే అధికారాన్ని సంపాదించుకున్నాడు. దీనికి కారణం ఏమిటనగా శ్రమ పొందినప్పుడు ఓర్పును సహించాడు. ఓర్పుతో తను ఎదుర్కొన్న పరీక్షను బట్టి నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకని అక్కడ రాయబడిన మాట ఏమంటాడు అక్కడ, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగ చేయనని ఎరిగి శ్రమయందును అతిశయపడును. అంటే గర్విస్తున్నాడు. యోసేపు గర్వించాడంతే, నాకు శ్రమ పడ్డా పర్వాలా, మీరు నన్ను ఏం చేసినా పర్వాలా, కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త నాకు తోడుగా ఉన్నాడని తన శ్రమను బట్టి అతిశయపడ్డాడే తప్ప బాధపడ్డా. సనుగుడు గురుగుడు కూడా కలిగి లేడు. శ్రమ ఎవరి వల్ల కలుగుతుందో వారిని దూషించిన దాఖలాలు లేకుండా శ్రమను బట్టి దినదినము శ్రమ పెరుగుతున్నప్పటికీ కూడా దాన్ని బట్టి అతిశయించాడే తప్ప, అంటే గర్వించాడు. ఎందుకు గర్వించాడు? తనకు నా దేవుడు తోడుగా ఉన్న నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. నా దేవుడి కష్టాలు నన్ను తొలగిస్తాడని గొప్ప నిరీక్షణ కలిగిన వ్యక్తిగా యోసేపు కలిగి ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో క్రైస్తవులకు జీవిస్తున్న మనం నిరీక్షణ గలవారలారా. మతకాలంలో బంధించబడిన యోసేపు ఎటువంటి నిరీక్షణ కలిగిన వాడు ఉండి దేవుని తోడుగా ఉన్నాను సత్యానికి దేవుణ్ణి ఆరాధించాడో, దేవుణ్ణి కీర్తించాడో, దేవుణ్ణి సేవించాడో, దాన్ని బట్టి దేవుడు తనకు తోడుగా ఉండి రెండంతల మేలు కలిగిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని యోసేపు పొందినట్టుగా మనం చూస్తున్నాం. కానీ క్రైస్తవులు జీవిస్తున్న మనం కూడా శ్రమలు కలుగుట అది దేవుని వల్లే. ఎందుకనక శ్రమల వల్ల నువ్వు ఎంత ఓర్చుకుంటావో, శ్రమ వల్ల నువ్వెంత ఓర్చుకుంటావు. యోసేపు మోషన్ దావీదు పుత్రుడు కూడా శ్రమలు పడ్డాడు, ఆయన నిందలు పాలయ్యాడు, కానీ దేవుణ్ణి దూషించిన దాఖలు ఎక్కడ కనపడాలి. దేవుణ్ణి ప్రేమించాడే తప్ప, నా దాసు, నా దేవుడు, నా సృష్టికర్త, నాకు దుర్గమైన దేవుడు, నా ఆశ్రయ దుర్గమైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని పలికాడే తప్ప, నా దేవుడు ఎందుకు నన్ను ఈ శిక్ష వేస్తున్నాడు, నన్ను ఎందుకు ఈ విధంగా తరిమి పారిపోనట్టుగా నన్ను చేసినాడని ఎప్పుడు కూడా దావీదు పుత్రుడు అన్న దాఖలాలు ఎక్కడ కనపడదు. కారణం ఏమిటంటే వారి శ్రమను బట్టి అతిశయించారే తప్ప, ఎందుకని అతిశయించారు, ఎందుకని గర్వించారు, నా శ్రమ నుంచి నా దేవుడు నన్ను విడిపించడానికి నాకు తోడుగా ఉన్నాడు అన్న గొప్ప నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా వారు ఉన్నారు. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం కూడా రెండంతల ఆశీర్వాదాన్ని పొందాలి అని అంటే మనం చేయాల్సింది ఒకటే, నువ్వు పొందిన మేలు ఇంకా మేలు మీద మేలు పొందేవాడిగా నీవు ఉండాలంటే పొందిన మేలు బట్టి దేవునికి దూరస్తుడిగా కాక దేవుడికి సమీపస్థుడిగా జీవించే రీతిలో ఆయన కోటలోనికి మరలా ప్రవేశించు. వేదలకు నిరీక్షణ కలుగునని చెప్పిన మాట. రెండవది, యథార్థ ప్రవర్తనే నీ నిరీక్షణకు ఆధారము కాదా అని చెప్పిన మాట. యథార్థ ప్రవర్తన అంటే క్రమముగా దేవుణ్ణి ఆరాధించే విధానం, క్రమముగా దేవుణ్ణి సేవించే విధానం, క్రమముగా దేవునితో సహవాసం కలిగి జీవించే విధానం కలిగి ఉన్న విధానం బట్టి ఆయన యథార్థ ప్రవర్తన అన్నమాట అక్కడ రాస్తున్నాడు. క్రైస్తవులుగా క్రీస్తుని కలిగిన మన జీవితాలు కూడా ఒక వెలుగుమయమైన జీవితాన్ని జీవించవారు ఉన్నట్టుగా మన జీవితాన్ని మార్చుకుందాం. ఒకవేళ నీవు కలిగిన మేలును బట్టి, నీకు దేవుడిచ్చిన వ్యాపారాన్ని బట్టి మనం చెప్తుంటాం, అయ్యా నా దేవుని వల్ల నాకు వ్యాపారం చూపించాడు, వ్యాపారం చేసుకుంటున్నా, మంచిదే. అది అయ్యా నా దేవుడు నన్ను ప్రేమించి నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని చేసుకుంటున్నా, మంచిదే. ఉద్యోగం ద్వారా అనేకమైన సమస్యలు పోగొట్టుకోవడమే కాకుండా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను అయ్యా, మంచిదే. కానీ ఇవి చేసిన ఆ దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదు.
ఇవి ఇచ్చిన ఆ దేవుణ్ణి మాత్రం నువ్వు మర్చిపోవడానికి వీలు లేదన్న సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మర్చిపోతావేమో అనుకొని ఆయన అంటున్నాడు, ఆయన కోటలో మరలా ప్రవేశించుడి. ఎందుకు ప్రవేశించాలి? బంధించబడ్డాం, బంధించబడిన మనకి శ్రమలు పాలవుతారు, వ్యాపారం నష్టం వస్తుంది, ఉద్యోగ అధికారులు వేధిస్తున్నారు. ఎందుకు ఈ వేదనలు ఎందుకు కలుగుతున్నాయి? నష్టం ఎందుకు కలుగుతుంటే నీవు నీ కోటను మర్చిపోయావు, నీ దేవుని సన్నిధిని మర్చిపోయావు. ఏదో అక్కడికి వెళితే ఏదో కలుగుతుంది అనుకో, అయినా సరే నీకు నెమ్మది లేదు, శరీరానికి బలం లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, నష్టమే, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కారణం ఏమిటనుక, నీకు నిరీక్షణ అయితే ఉంది కానీ ఆయన సన్నిధిలో ప్రవేశించే మనస్సు నీలో లేదు. ఆ మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ప్రవేశించగలిగితే దేవుని వాక్యం చెప్తానమాట, రెండంతల ఆశీర్వాదాన్ని నేను చేసేదనని నేడు నేను నీకు తెలియపరుస్తున్నాను. ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చుకున్నట్టుగా చేయాల్సింది. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. రెండవది, యథార్థ ప్రవర్తన మనకు నిరీక్షణకి ఆధారం ఉండేదిగా ఉండాలి. మూడవదిగా, ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే విధానాన్ని, నిరీక్షణ ద్వారా ఆయన సన్నిధి చేరి ఆరాధించే విధానాన్ని మనం అలవర్చుకోవాలి. నీకు ఎన్ని లక్షల వ్యాపారం ఉన్నా, నీకు ఎన్ని వేల రూపాయలు జీతం ఉన్నా, ఆయనకి ఇచ్చే సమయాన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకని అంటున్నమాట, బంధకములు బంధింపబడి నిరీక్షణ గలవారలారా, నీ కోటలో మరలా ప్రవేశించడే, రెండంతల మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయించున్నాను. దేవుడు ఈ మాట మన హృదయంలో, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చినట్టుగా ఆయన సహకారం కోరుతూ ప్రార్థన చేయండి. దేవుడి ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలించేలాగా ఆమె ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదమునకు కారణభూచనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను కొద్ది నిమిషాలు నీ మాటలు వినగట్టుకునైన నాకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు కొందనాలి తండ్రి. దైవికమైన తలంపు ద్వారా ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ద్వారా అయినా టీవీ ద్వారా నీ రక్షణ సువార్తను ప్రకటించినట్టుగా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అనేక మంది ప్రజల యొక్క సహకారం చేత ఆయన సువార్తను ప్రకటించినట్టుగా మీరు చూపుతున్న ఈ ప్రేమను బట్టి మీకు కొందరు అంతరించేస్తున్నాం. ఎందుకంటే విన్న వాక్యం మనం చుట్టుకొని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడిన భయమును భక్తిని ఆలమాల స్థిరపరిచి భక్తి ద్వారా మేము ధైర్యాన్ని కలిగి అయా యథార్థ ప్రవర్తన ద్వారా మేము నిరీక్షణ కలిగి నీ సన్నిధి నుంచి నేను ఆరాధించే విధానాన్ని అలవర్చుకునేతున్న కృప చూపించి మీరు మేము పొందమని, శ్రమలు కలుగుతున్నప్పటికీ కూడా నా దేవుడు నన్ను విడిపిస్తాను గొప్ప నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి మీ సన్నిధికి చేరినట్టుగా ప్రతి హృదయాన్ని ఆయత్తపరచమని నీ సన్నిధి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మనుషుల్ని బట్టి కాదనైనా నీ సన్నిధి ప్రేమించేవారు, నిన్ను బట్టి మేము నీ సన్నిధిని ప్రేమించేవారుగా, నీ కోటలోనికి ప్రవేశించేవారినట్టుగా నీ ఆత్మ ప్రేరణ పొందాలి. ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి నేను దీవెలు పొందగినట్టుగా నీ ఆత్మ నడిపి దయచేసి పొందమని, ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కాసిన మేలును సమృద్ధికరమైన జీవితాన్ని కలగచేసి మీరే మహిమాకంతలు ఆరోపించుకోవడమని నా ప్రభును నీ ప్రికుమాన్ని యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ఆమెన్. కొద్ది నిమిషాలు బాబు బెంగళూరు పట్టణం జరుగుతున్న సేవ విషయంలో మీతో పంచుకున్న ఆశీర్వాదాలు దయచేసి వినాలని దేవుని పేరట తెలియపరుస్తాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని
చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకు ఎంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనుచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడినటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనుచు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరములో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనుచున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలుభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.